నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిల మండలం దేవుడి వెలంపల్లి పంచాయతీ కుప్పాయిపాలెం నందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ఆదేశాల మేరకు మండల యువత అధ్యక్షులు వేమల కిషోర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్లో మొత్తం 20 టీములు పాల్గొనగా మొదటి బహుమతిగా లింగ సముద్రం టీం 15,000 గెలుచుకుంది. అలాగే రెండో బహుమతిగా కుప్పాయిపాలెం టీం 8,000 గెలుచుకుంది. అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్, మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటీశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలేశ్వరం రామచంద్రయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి వేముల తిరుపాల నాయుడు, డక్కిల మండలం సీనియర్ నాయకులు చిలకం భాస్కర్ రెడ్డి, వెంకటయ్య, మూర్తి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హేమంత్, సుకుమారు, తేజ, నాని పాల్గొన్నారు. ఎంపీలుగా నిలబడి మోహన్ కంపల్లి జరిపించాడు రాదు. 15,000 ఫర్ లింగ సముద్రం టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన రామచంద్రయ్య గారి నుంచి ఇవ్వడం జరుగుతుంది. 15,000 మనీ అండి. ఆయన చేతుల మీద అందజేయడం జరుగుతుంది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. మీరు చూసే ఉంటారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్లు కానీ దావోస్కి వెళ్ళి వాళ్ళ రాష్ట్రానికి ఉన్న సౌకర్యాలను, ఆ ప్రభుత్వాలు కల్పించే రాయితీలను మీరు రండి, మా రాష్ట్రంకి రండి, పెట్టుబడులు పెట్టండి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మీరు పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు రండి. మా యువతంతా బ్రహ్మాండంగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించండి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు వెళ్ళి దావోస్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వాళ్ళ రాష్ట్ర స్థితిగతులను, పరిస్థితులను వాళ్ళకి వివరించడం జరిగింది. మన కర్మ గాలి, మనకి దరిద్రం బట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో దావోస్కి వెళ్ళడు. దావోస్ పేరుతో గతంలో వాళ్ళ కూతురు చూడడానికి వెళ్ళాడు. ఈ సంవత్సరం చూస్తే అసలు ఆ కూతురుని చూసే పేరుతో అన్న పోతాడంటే అది కూడా లా. ఈ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎండుకులు పిక్కునే పనిలో ఉన్నాడు.
ఆయన సీటు ఉంటుందా గుర్తుందా ఏ రాష్ట్రంకి వెళ్తాడు పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో కూర్చొని ఆ సీటు గురించి ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎంత దారుణంగా తయారైందంటే పక్కనున్న రాష్ట్రం 43,000 కోట్లు పెట్టుబడులు తీసుకుని వస్తే ఈ రాష్ట్రంలో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా పెట్టుబడి రాలా. గతంలో పెట్టుబడి పేరుతో సమ్మిట్లు నిర్వహించారు, 1 రూపాయి లేదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న యువత జీవితాలను సర్వనాశనం చేశారు. మేము ఒకటే తెలుగు యువత పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, యువత గురించి ఆలోచించని ప్రభుత్వం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 235,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు దా ప్రక్రియ మొదలుపెట్టలేదు. డిఎస్సి లేదు, పోలీస్ శాఖలో పోస్టుల నియామకాలు లేవు. ఈరోజు ప్రైవేట్ రంగంలో 70% కానీ అదేవిధంగా కొన్ని పరిశ్రమల్లో 80% వరకు స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఇక్కడే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్న కాళహస్తి నియోజకవర్గంలో కానీ తిరుపతి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడున్న వైకాపా నాయకులు కూడా మీరు ఊరికే పార్టీ జెండా మోయడం కాదు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా, చర్యలు తీసుకున్నారా? ఎక్కడున్న రామ్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్తున్నారు, ఎక్కడున్న వెంకటగిరి నియోజకవర్గ యువత కూడా ప్రశ్నించాలి ఈ రామ్ కుమార్ రెడ్డిని. మాకు ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు? పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు, తీసుకొని వచ్చిన పరిశ్రమల్లో మీకు ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చారు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. వీళ్ళు పరిశ్రమల్లో దగ్గరికి వెళ్ళి ఏమంటే వసూలు చేసుకుంటున్నారు తప్ప ఇక్కడున్న యువకుల గురించి ఎవరు ఎవరు ఉద్యోగాల గురించి ఉపాధి గురించి మాట్లాడడం లేదు. కాళహస్తి నియోజకవర్గంలో మరీ దారుణంగా తయారైంది. మేము ఒకటే యువత పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తాం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ అభ్యర్థులందరినీ ఓడించాలి. అదేవిధంగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకుని రాని ఈ చేతగాని దద్దమ్మ బిఎఫ్ మసూదన్ రెడ్డి కానీ ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో వైకాపా నాయకులందరూ కూడా మేమందరూ సూటిగా ప్రశ్నిస్తాం. ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారా? గతంలో ఉన్న పరిశ్రమలు పంపించేశారు తప్ప మీరేమన్నా ఈ పరిశ్రమలు తీసుకొని వచ్చారా, తీసుకొని రాలా? వసూలు చేసుకుంటున్నారు, ఒక తట్ట మట్టెత్తలేదు. ఈరోజు నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు యువతంతా. ఈరోజు ఇక్కడ చూసాం ఎంతమంది యువకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అన్ని రంగాల్లో రాణించే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ, సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్, మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు, ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు, ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా అవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీగర్స్ కృష్ణా టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4 7 8 4 2 8 2 9 1 8 6.